పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాపై అనుచిత పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి ఎమ్మెల్యేని కించపరిచే విధంగా ప్రవర్తించిన కొండేటి కిరణ్ కుమార్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చింతలపూడి పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చింతలపూడి సీఐ మల్లేశ్వరరావుకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా, చింతలపూడి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షురాలు జానకిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ముళ్ళగిరి ఎమ్మాన్యుయల్, నిమ్మగడ్డ దుర్గారావు, పిఎస్సిఎస్ చైర్మన్ ఆతుకూరి సుబ్బారావు, గంధం చంటి, రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏదో మనకు తెలియదు కానీ అతను జంగారెడ్డి కూడా వచ్చి మన ఎమ్మెల్యే గారు కనపడటం లేదని ఒక పేపర్ను పట్టుకొని వచ్చి అతను కావలసిన మనుషులతో చెప్పించడం జరుగుతుంది. కనపడటం లేదు, కనిపిస్తే 1016 రూపాయలు మీకు పారితోషికం ఇస్తామని చెప్పడం, అతను అసలు మన స్టేటే కాదు అతను తెలంగాణ నుంచి వచ్చి మన ఎమ్మెల్యే గారి గురించి ఏమీ తెలియని వ్యక్తి కావాలని పార్టీకి ఆయనకి భంగం కలిగించడానికి ఆయన వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇది మా పార్టీ వారు చెప్పాలి తప్ప అతను ఎవరు చెప్పడానికి, అతనికి ఏం తెలుసని మాట్లాడటానికి వచ్చాడు. ఎమ్మెల్యే గారు 2.5 సంవత్సరాల్లో చింతలపూడిలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని మేమందరం కూడా కంఠపదంగా చెప్తున్నాం. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి ఒక వ్యక్తి సత్యమేవ జయతే పార్టీ పేరు చెప్పుకుని గంగారగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక రిమోట్ ఏరియాలోకి వెళ్ళటం, లేకపోతే ఎక్కడన్నా ఒక అమాయకులు ఉన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, వాళ్ళ నుంచి గంగారగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే గారు ఫోటో చూపెట్టుకుంటూ కనపడలేదని చెప్తా ఒక వ్యక్తి దగ్గర తప్పిపోయాడు, మా బంధువు తప్పిపోయాడు కనపడతలేదని ఒక మాట, ఇంకో చోట ఈ ఫోటోలో వ్యక్తి ఎవరో మీకు తెలుసా అని అడగడం, ఒక చోట ఆ రకంగా చాలా రకాలుగా ఆయన కించపరిచితో మాట్లాడి మరి ఏదో నియోజకవర్గంలో ఉండటం లేదు, ఎమ్మెల్యే గారికి నియోజకవర్గం వదిలిపెట్టి ఇప్పుడు ఎప్పుడు కనపడతలేదని మరి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి మరి అది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్పాలి ఆ విషయం. ఈ ప్రజల్లో నుంచి ఆయన స్థానిక శాసనసభ్యుడిగా మా అందరికి కూడా సంతోషకరంగానే ఉందో ఆయన చేసే సేవలో, కానీ ఈ కరోనా కష్టకాలంలో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి కూడా ఇక్కడ చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఆగిపోయిన పనులు అది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అదే జంగారెడ్డిగూడెంలో గతంలో చూస్తే ఆ రోడ్లన్నీ ఏ రకంగా ఉన్నాయో ఎట్లా ఉన్నాయో పరిస్థితి, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా రోడ్లన్నీ దాన్ని అడాప్ట్ చేసి డ్రైనేజ్ అయినా కూడా నీట్గా చేయించిన సంఘటనలు అన్నీ కూడా మరి మా వ్యక్తికి ఎవరో చెప్పలేదు కావచ్చు. అటువంటి నిజాన్ని తెలుసుకోలేని వ్యక్తి సత్యనారాయణ